కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్టడీ సర్కిల్ నిధులు పక్కదారి పట్టి ప్రయత్నం చేస్తున్నారంటే అవునని చెప్పవచ్చు అందుకు బీసీ స్టడీ సర్కిల్లో జరుగుతున్న తరగతుల తీరే నిదర్శనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసిందన్న నాయకులు ఎక్కడా అని విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు గత సెప్టెంబర్ పదిహేనవ తేదీన తాండూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన స్టడీ సెంటర్ను ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి అట్టహాసంగా ప్రారంభం చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ స్టడీ సర్కిల్ నిర్వహణ బాధ్యతను పట్టణంలో ఓ ప్రైవేట్ స్టడీ సెంటర్ కు నిర్వహణ అప్పచూపడం విశేషం దీంతో ప్రైవేట్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఆడిందే పాట పాడిందే పాటగా మారింది ప్రైవేట్ స్టడీస్ సెంటర్కు హాజరవుతున్న విద్యార్థులు బీసీ స్టడీ సెంటర్లో హాజరవుతున్న విద్యార్థులు ఒకరే అయిపోయారు బీసీ స్టడీ సెంటర్లో సుమారు ముప్పై మంది విద్యార్థులు హాజరవుతుంటే ఎనభై మంది విద్యార్థులు హాజరవుతున్నట్లుగా నమోదు చేస్తున్నారు మరోవైపు బీసీ స్టడీ సెంటర్ ప్రశ్నపత్రంలో ప్రైవేట్ స్టడీ సెంటర్ ప్రకటన ఇవ్వడం జరిగింది ఉదయం ప్రైవేట్ సెంటర్లో బోధిస్తున్న అధ్యాపకులే మధ్యాహ్నం బీసీ సెంటర్లో బోధిస్తుంటారు పదిహేను రోజుల నుంచి బోధిస్తున్న అధ్యాపకులే గత మూడు నెలల నుంచి బోధిస్తున్నట్లుగా రికార్డులు సంతకాలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి అలాగే బీసీ సెంటర్లో చదువుకునే విద్యార్థులు ఖచ్చితంగా ప్రైవేట్ సెంటర్లో చేరాలని విద్యార్థులకు ప్రేరణ చేస్తున్నారని అయితేనే స్టడీ మెటీరియల్ అవుతుందని విద్యార్థులు మీడియా ముందు వాపోతున్నారు ఇప్పటి వరకు సమయం ముగుస్తున్నా కూడా బీసీ స్టడీ సెంటర్లో స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు మరోవైపు అమ్మాయిల విషయంలో కూడా అభ్యంతరకరంగా వివరిస్తున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బీసీ స్టడీస్ సెంటర్లో జరుగుతున్నాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం ఎందుకు కారణంగా కనిపిస్తున్నాయి దీంతో బేసిక్ స్టడీస్ సర్కిల్కు కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టే విధంగా ఉన్నాయని వివిధ కళాశాల అధ్యాపకులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారు షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి